హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఇంకా సూపర్గా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను తిరుపతి వెళ్ళాను కదా రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నా రొటీన్ వర్క్స్ ఎలా స్టార్ట్ అయ్యింది అలాగే ఇంట్లో నాకు కొంచెం క్లీనింగ్ సెక్షన్ అనేది ఎదురైంది అనమాట సో నేను ఏమేమి క్లీన్ చేసుకున్నాను అదేవిధంగా నా పూజలు అనేవి ఎలా స్టార్ట్ అయ్యాయి అన్ని విషయంలో కూడా మిగిలిన షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోని చివరి వరకు చూడండి చూసిన తర్వాత ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ మాత్రం యాక్టివేషన్లో ఉంచుకోవడం మర్చిపోకండి సో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ వచ్చేసి ఏంటంటే నేను తిరుపతి వెళ్లే ముందు మంగళవారం నాడు నేను తిరుపతి వెళ్ళాను కదా సో మార్నింగ్ నేను దీపారాధన అంతా కూడా చేసుకున్నాను కదా పూజ అంతా చేసుకున్నాను కదా సో ఆ తర్వాత మూడు రోజులు మా ఇంట్లో దీపారాధన లేకపోవడం వల్ల సో ఆ పువ్వులన్నీ బాగా ఇదైపోయి కొంచెం డస్ట్ డస్ట్గా పట్టేసేసి అంతా అయిందనమాట సో దేవుడి గది క్లీన్ చేద్దామంటే ఆ రోజు శుక్రవారం అవడం వల్ల నేను దేవుడి దేవుడి గది క్లీన్ చేయలేను చేయలేదు కూడా సో అందుకే నేను ఏం చేశానంటే పువ్వులు మాత్రమే అదే పెట్టిన పువ్వులన్నీ బాగా పడిపోయాయి కదా పువ్వులన్నీ తీసేసేసి అని నిర్మాల్యం చేసి మళ్ళీ దీపారాధన చేద్దామని సిద్ధం చేసుకున్నాను నేను ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకునే ముందు ఉదయం ఫస్ట్ స్నానం చేసుకుని దేవుడు గదిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు గది అంతా కూడా నేను మొత్తం ఊడ్చుకుంటాను అనమాట మొత్తం అన్ని కార్నర్స్ అంతా కూడా అక్కడ ఏమీ ఎలాంటివి లేకుండా చూసుకుని మొత్తం అంతా నేను ఊడ్చుకుంటాను నేను ప్రతిరోజు అలాగే చేస్తాను ఊడ్చిన తర్వాత దడి కూడా పెట్టుకుంటాను అనమాట సో యాక్చువల్లీ మూడు రోజులు దీపం పెట్టలేదు ఇంట్లోని కొంచెం అనగదుల డోర్ కూడా వేయకపోవడం వల్ల కొంచెం డస్ట్ కూడా వచ్చినట్టుగా ఉంది దేవుడు గదిలోకి అక్కడక్కడ కొంచెం మరకలు ఉన్నాయి అనమాట డస్ట్ అంతా కూడా సో అన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటే శుక్రవారం కదా దేవుడు పటాలు దేవుడి విగ్రహాలు కదపకూడదు చెప్పేసి నేను ఇంకా చేయలేదు శనివారం శనివారంగాన్ని చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి నేను ఏం చేశానంటే ఓన్లీ దేవుడు గదిలో ముందు ప్లాట్ఫామ్ మాత్రమే నేను అలా అంత ఊడ్ చేసేసి తడగొట్టేది పెట్టుకుంటున్నాను నేను ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో అంటే ప్రతిరోజు కూడా నేను ఇంటిని తడిగొట్ట పెట్టుకుంటాను కొంచెం వాటర్లోని పసుపు అలాగే కల్లుపు వేసుకొని నేను ప్రతిరోజు కూడా తడిగొట్ట పెట్టుకుంటూ ఉంటాను అలాగే పూజ మందిరాన్ని కూడా అంతే శుభ్రంగా అంతే పవిత్రంగా చూసుకుంటాను అనమాట నేను సో ప్రతిరోజు ఊడ్చుకొని తడిగొట్ట పెట్టుకుంటూ ఉంటాను సో వాటర్లోని కొంచెం అంత పసుపు కొంచెం అసెన్షియల్ ఆయిల్ కానీ లేదంటే జవాదీ ఆయిల్ జవాది ఆయిల్ కానీ వేసుకొని నేను ప్రతిరోజు కూడా దేవుడి మందిరంలో తడుగుట్టయితే పెట్టుకుంటాను అనమాట సో అలా ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి ఇంకా తర్వాత నిత్య దీపారాధన అంతా కూడా చేసుకున్నాను అరటిపల్ల నైవేద్యంగా పెట్టి ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను ప్రతి శుక్రవారం కూడా మా ఇంట్ మా దేవుడి మందిరంలో ఎక్కువ దీపాలు పెట్టి వెలిగించుకొని నేను దీపారాధన చేసుకుంటాను ఎక్కువ దీపాల కంతుల్లో ఉండేలా చూసుకుంటాను బట్ ఊరెళ్ళు వచ్చాను కదా సో అన్ని దీపాలు పెట్టి పెట్టుకునేటువంటి నాకు స్టామినా లేదనమాట కొంచెం నీరసంగా ఉండి ఆ ఈవినింగ్ సెక్షన్ దీపారా దీపాలు ఉంటాయి కదా ఒక సెట్టు ఆ సెట్తో దీపారాధన అయితే చేసుకున్నాను అసలు అలాగే అలంకారం చేయడానికి పువ్వులు ఏం లేవన్నమాట ఇంట్లోని సో అందుకే ఇంకా పూలు ఏం లేకపోయినా సరే మామూలుగా దీపారాధన అయితే చేసుకున్నాను బట్ దీపారాధన నేను ఎలా చేసుకున్నా సరే నేను ప్రతిరోజు నేను ఎలా అయితే నేను పూజ చేసుకుంటానో అలాగే చేసుకున్నాను లైక్ ప్రతిరోజు నేను కొన్ని శ్లోకాలు చదువుకుంటాను అనమాట వాష్టకము శ్రీశోక్తము కనకదర స్తోత్రము మండీప వర్ణన అలాగే శుక్రవారం కదా నేను లలిత సహస్రనామం కూడా చదువుకున్నాను ఇవన్నీ కూడా చదువుకొని నేను పూజ అయితే చేసుకున్నాను సో పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది అనమాట సో నేను మార్నింగ్ దీపారాధన చేయలేదండి మార్నింగ్ నేను ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ అట్లా అయిపోయింది అనమాట సో పాత ఒక పదకొండు ఐదని ఇంకా టైంలో నేను దీపారాధన చేయలేదు నేను ఎప్పుడు కూడా ఆ టైంలో దీపం పెట్టలేదు అనమాట పెట్టను కూడా ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను ఈవినింగ్ పెట్టుకున్నాను ఇల్లంతా తడిగూడలో పెట్టుకుని పూజా మందిరాన్ని కూడా క్లీన్ చేసుకుని ఇంకా నేను ఆ టైంలో పెట్టుకున్నాను అలాగే తర్వాత ఏమొచ్చి నేను ఊరిళ్ళ ముందు కొంచెం పూజా సామాగ్రి క్లీన్ చేయకుండా వెళ్ళిపోయాను అనమాట అవన్నీ కూడా క్లీన్ చేయదామని పెట్టుకున్నాను అలాగే కొన్ని కిచెన్లో సామాన్లు కొన్ని క్లీన్ చేసుకున్నాను కదా అవన్నీ కూడా సర్దుకోవాలి సో అప్పటికి కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కొంచెం స్టమక్ పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తుంది అయినా సరే క్లీన్ చేస్తాను సో పూజ సామాగ్రి క్లీన్ చేస్తుంటే స్టమక్ పెయిన్ కొంచెం ఎక్కువ అయ్యింది అయినా సరే నేను మొండిగా భరించి అవన్నీ కూడా క్లీన్ చేసేసాను మధ్యలో ఆపేలేక సో అవన్నీ క్లీన్ చేసిన తర్వాత వాటిని పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని వాటికి గంధం ఇంకా కుంకుబోట్లు పెట్టుకుని ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ సెక్షన్ దీపారాధన అలాగే ఈవినింగ్ సెక్షన్ దీపారాధన అన్నీ కూడా నేను ఇలా గంధం ఇంకా కుంకుబోట్లు పెట్టుకుని అరేంజ్ చేసి పెట్టుకున్నాను శనివారం కదా అలాగే తిరుపతిలో వచ్చాను కదా సో లడ్డూలు అందరికీ పంచాలని చెప్పేసి ఇంకా ఎలాగైనా దీపం పెట్టుకోవాలని నేను అవన్నీ ఇలా క్లీన్ చేసుకుని ఇలా ఇలా చక్కగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను నేను ఊరు వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర చాలా బీభత్సంగా వర్షం పడిందంట గాలి వాన చాలా బీభత్సంగా వచ్చిందంట సో మా తులసి కోట సెట్ ఇలా తయారైంది జస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉందని చెప్పేసి నేనైతే కనుక లైవ్లో అసలు చూడలేకపోయాను ఇంకా క్లీన్ చేద్దామంటే నేను వచ్చేది శుక్రవారం కదా శుక్రవారం క్లీన్ చేయకూడదని చెప్పి ఇంకా నేను చేయలేదు అలాగే ఉంచేశాను శనివారం చేద్దామనుకుంటే శనివారం శనివారం నా హెల్త్ అస్సలు బాగాలేదండి ముందు క్లిప్లో నేను పూజా సామాగ్రి క్లీన్ చేసినప్పుడు స్టమక్ పని వచ్చింది అన్నాను కదా సో శనివారం మార్నింగ్ నాకు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా నాకు మోషన్స్ పట్టుకున్నాయి అసలు నేను లేవల్సి పోయాను అంత విభత్సంగా నేను నా హెల్త్ బాడయిందనమాట సో శనివారం మార్నింగ్ నుంచి కూడా నాకు ఎర్లీ మార్నింగ్ నుంచి నాకు మోషన్స్ పట్టుకున్నాయి అసలు నేను లేవలేకపోయాను అంత అనమాట అంత లెవలేని పరిస్థితి అయిపోయింది సో ఎర్లీ మార్నింగ్ మా ఫ్రెండ్ కాల్ చేస్తే వాడు వచ్చి ట్యాబ్లెట్స్ తీసుకుని వస్తే అప్పుడు నేను పడుకున్నాను సో నైన్ థర్టీకి మళ్ళీ వాళ్ళు లేపితే అప్పుడు లేసినప్పుడు దాకా నేను లేగలేకపోయాను అసలు సో తర్వాత కొంచెము ఓవర్ఎస్ తాగి కొంచెం స్నానం చేసుకుని దీపం పెడదాం అనుకున్నాను అసలు ఓపీకి అసలు నాకు రాలేదు సరే అని చెప్పేసి కొంచెం బయటికి వెళ్ళే పని ఉంటే కొంచెం నేను బయటికి వెళ్ళాను పూజా సామా పూజా స్టోర్కి వాడికి ఏదో సామాన్లు కావాలంటే సో వెళ్ళి వచ్చాక దీపం అనుకున్నాను సాయంత్రం అయినా సరే సాయంత్రం కూడా నేను దీపం పెట్టలేకపోయాను ఇంకా మళ్ళీ అలాగే పడుకుని పోయాను సో ఇంకా ఆదివారం ఎర్లీగా లేచి నేను ఇంకా ఫస్ట్ నేను ఏం చేశానంటే సిక్స్ ఓ క్లాక్ లేచి ఫస్ట్ పో తులసమ్మ నేను మొత్తం అంతా క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను ద్వారవ కూడా శనివారం అంతా కూడా నేను ఇంకా దీపం అయితే పెట్టలేకపోయాను సో మార్నింగ్ పెట్టలేదు ఇంకా ఈవినింగ్ కూడా పెట్టలేదు నేను సో మధ్యాహ్నం నుంచి నేను మా ఫ్రెండ్ షాపింగ్కి వెళ్ళాను అన్నాను కదా సో షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత వాడు కొంచెం తోడున్నాడు ఇంట్లోని సో ఈవినింగ్ వరకు వాడు ఉండి ఈవినింగ్ వెళ్ళిపో వెళ్ళగానే నేను ఇంకా సెవెన్ థర్టీకే పడుకుని పోయాను సో సెవెన్ థర్టీకి పడుకుని సండే మార్నింగ్ నేను కొంచెం ఫైవ్ థర్టీకి సిక్స్ లేచాను అనమాట సో అప్పుడు లేచి ఫస్ట్ ఏం చేశానంటే ఫ్రెష్ అయిపోయి స్నానం చేసుకుని నేను ఫస్ట్ తులసమ్మని క్లీన్ చేసి మొత్తం అంతా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను మళ్ళీ కష్ట ఫ్రెష్ అయిపోయిపోయి ఏం చేశానంటే ఫస్ట్ ఇంకా స్వామికి నైవేద్యం పెట్టేయాలి స్వామికి పూజ చేసుకోవాలని చెప్పేసి నేను ఇంకేం చేశాను అంటే అలాగే తిరుపతి తిరుపతి వెళ్ళి వచ్చాను కదా స్వామికి మేము ఎప్పుడూ కూడా తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత తిరుపతి ప్రసాదంతో పాటు పరమానం స్వామికి నెమేజ్యంగా పెడతామన్నమాట అది మాకు ఫస్ట్ నుంచి వచ్చిన అలవాటు సో నేను పక్క పరమాన్నం చేస్తున్నాను ఆ ముందే ముందు రోజు ఒక మా పాల తీసుకువచ్చిందనమాట సో ఆ ఉప్పాలతోటి పరమాన్నం చేస్తున్నాను అలాగే నేను ఈ పక్క వండరాలు చేస్తున్నాను ఉండరాలు ఎందుకు అంటే నేను తిరుపతి వెళ్ళే ముందు గణపతికి ఉండ్రాలు చేశాను నా తిరుపతి యాత్ర మంచిగా జరిగేలా చూడస్వామి అని చెప్పేసి సో మంచిగా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ నీకు వంటరాలు చేసి స్వామికి సమర్పించుకుంటారని నేను అనుకున్నాను సో అందుకోసం నేను అయితే చేస్తున్నాను స్వామికి సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా పని పని మొదలు పెట్టే ముందు ఏదైనా పని మీద పెరిగి లేటప్పుడు స్వామికి ఇలా నా గర్భతికి వంటరాలు చేస్తే కనుక మీకు అంతా మంచిగా జరుగుతుందన్నమాట పరమాన్నము ఒంటి అయిపోయిన తర్వాత నేను ఇంకా నితి నిత్యభారత్ అంతా కూడా చేసుకున్నాను సో అప్పటికి కొంచెం లేట్ అయిందండి టైము ఎం ఎయిట్ అలా అయిపోయింది కొంచెం నీరసంగా ఉంది అందుకే కొంచెం నెమ్మదిగా చేసుకున్నాను జగ్గ ఆ తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డూలు స్వామికి నైవేద్యంగా సమర్పించుకొని ఇంకా నేను నితి భారత్ అంతా కూడా చేసుకున్నాను సో పువ్వులు నేను ముందే తెప్పించుకున్నానండి శనివారం చేసేద్దామని చెప్పేసి బట్ ఆ పువ్వులు కూడా నేను తేలేదు శనివారం నాడు మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు ఎర్లీ మార్నింగ్ బస్కు వస్తే వాడ వాడీ తీసుకొచ్చాడు అనమాట ఇంకా స్వా ఇంకా నేను అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇంకా ఆదివారం నాడు నేను పూజంతా కూడా చేసుకున్నాను పొద్దున్న సో మామిడి పండు నైవేద్యంగా సమర్పించుకొని అలాగే పరమన్నం కూడా చేసి ఆ లడ్డూలు నైవేద్యంగా సమర్పించుకొని స్వామిని ఇలా చక్కగా అలంకరించుకున్నాను మా స్వామికి నేను ఎప్పుడూ చాలా మంచిగా అలంకరించుకుంటూ ఉంటానండి సో పువ్వులు కూడా నేను ఒక్కొక్క శమంతి పువ్వు పటానికి పెట్టుకుని అలా అలంకరించి చేసుకున్నాను సో గణపతికి నేను ఉంట్రాలు సమర్పించుకొని నేను పూజంతా కూడా గణపతి అష్టోత్రము స్వామి అష్టోత్తరము అలాగే కనకతర స్తోత్రము శ్రేషోక్తం ఇవన్నీ కూడా చదువుకొని నేను నితి అంతా కూడా చేసుకున్నాను ఆదివారం కదా నేను కొంచెం ఆదిత్య హృదయం కూడా చదువుకొని నేను ఈ రకంగా నేను పూజ చేసుకున్నాను అనమాట సో నేను ఇలా పూజ అయితే ఈ రకంగా చేసుకున్నాను కొంచెం లేట్ అయితే అయ్యింది సో ఇంకా తర్వాత లడ్డూలు అయితే అందరికీ పనిచేయవచ్చు పరమాణంలో లడ్డులను అందరికీ కొంచెం కొంచెం అయితే పనిచేస్తుంటాను సో ఇదండి వాళ్ళ బ్లాగు హోప్ మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మా స్వామి అలంకారం ఎలా ఉంది బాగుందా సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందు ఉంటాను అందరికీ నమస్తే సర్వేజన సుఖర్న భవంతు